పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి సమావేశం కానుంది గత నెల ఇరవై రెండున నిర్వహించిన కమిటీ సమావేశంలో దాదాపు ఎనభైకి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఏపీగా ఓ కొలిక్కు వచ్చినట్లు సమాచారం నాటి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదు ఆదివారం జరిగే సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది శాసనసభ స్థానాలతో పాటు ఇతర జిల్లాలో మిగిలిపోయిన నియోజకవర్గాలపైన చర్చించనున్నారు గత సమావేశంలో ఎల్బీ నగర్ సూర్యాపేట ఎల్లారెడ్డి జూబ్లీహిల్స్ స్థానాల విషయంలో కమిటీ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి దీంతో దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో అధిష్టానం మరోసారి సర్వేలు చేయించింది గత నెల ఇరవై స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిన అనంతరం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు రోహిత్ రావు మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన నక్క ప్రభాకర్ గౌడ్ నగరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరారు ఈ అంశాలు ఆదివారం నాటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చకు రానున్నాయి వామపక్షాలతో పొత్తుపై సందిగ్ధత కొనసాగడంతో నాలుగైదు సీట్ల మినహా మిగతా స్థానాలపై ఆదివారం నాటి సమావేశంలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయవచ్చని పార్టీ వర్గాల సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్వహించాల్సిన బస్ యాత్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపింది ఈ నెల పదిహేనున బస్సు యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది ఆశావాహులు పరువులు ఢిల్లీలో మకాం వేసి మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఇద్దరితో కలిసి తమ టికెట్లు కేటాయించాలంటూ వినతి సమర్పిస్తున్నారు గతంలోనే ప్రకటించినట్లు ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున ముప్పై నాలుగు స్థానాలు కేటాయించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు బీసీ నేతలు విన్నవించారు ఏడైసీ జనరల్ నియోజకవర్గాలున్న నిజామాబాద్ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఆర్ఏసీ జనరల్ నియోజకవర్గాలు ఉన్న నల్గొండ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మూడు చొప్పున శాసనసభ స్థానాలు కేటాయించాలని వారు కోరారు మరోవైపు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి బలం ఉన్న చోట్ల టికెట్లు కేటాయించాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు ఆశించిన టికెట్లు ఇస్తే ప్లాన్ ఏ అమలు చేస్తామని లేకుంటే ప్లాన్ బి అమలు చేస్తామని వ్యాఖ్యానించారు